జాతీయ ఓటర్ల దినోత్సవంలో శ్రీకాకుళం జిల్లా మరోసారి అంతర్జాతీయ రికార్డులను సాధించింది. ఓటర్గా నమోదు చేయటం, ఓటు హక్కు వినియోగం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవంను నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 8,323 మంది విద్యార్థులతో రెడీ టు ఓట్ ఆంగ్ల అక్షరాల నమూనాలు విద్యార్థులతో ఫార్మేషన్ చేశారు. దీంతో సిక్కోలు జిల్లా పేరు అంతర్జాతీయ రికార్డుల్లో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో రెడీ టు ఓట్ ప్రతిజ్ఞ ఎన్నికల చిహ్నం రూపంలో 150 మంది దివ్యాంగులు త్రిచక్ర సైకిళ్లపై కూర్చోవటం ఒక రికార్డు కాగా, 8,320 మంది విద్యార్థులు ఒకేసారి మా తెలుగు తల్లికి మల్లెపూల దండ గీతాలాపన కూడా రికార్డుగా నమోదైంది. వీటిని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణశ్రీ, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్ పరిశీలకులుగా హాజరై రికార్డును ధృవీకరించారు. ఈ రెండు సంస్థలతో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా రికార్డుగా నమోదు చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ఆధ్వర్యంలో 2017 సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జాతీయ సమైక్యత, జాతీయ సమగ్రత భావాలతో 5,571 మంది విద్యార్థులతో అశోక్ చక్రంగా ఏర్పడి రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రెడీ టు ఓట్ అంటూ ఇంగ్లీష్ పదాల్లో రెడీ అనే పదంలో ఉన్నవారికి ఆరెంజ్ కలర్, టూ పదంలో ఉన్నవారు వైట్, ఓట్ పదంలో ఉన్న గ్రీన్ కలర్, సర్కిల్స్ లో ఉన్నవారు బ్లూ టోపీలు ధరించారు. రెడీ టు ఓట్ అనే ఓట్స్ పైన అక్షరాలపైన అక్షరాలుగా నిలబడి ఒక రికార్డు సాధించారు. మరొక రికార్డు 1992 చారి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా మా తెలుగు తల్లికి మల్లెపూల దండ కార్యక్రమానికి 8,000 జిన్నారులు గీతాలాపన చేసి ఇంకొక రికార్డు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 8,320 మంది పిల్లలతో రెడీ టు ఓట్ అనే మానవ హారాన్ని ఏర్పాటు చేయడం, ఇంతమంది పిల్లలు కూడా కొత్తగా నమోదైన ఓటర్లు కావడం ఒక ముఖ్యాంశం అయితే, వాళ్ళందరూ ఈరోజు ఓటర్ ప్లెడ్జ్ తీసుకొని మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లి ఆలపించారు. ఇవన్నీ కూడా అంతర్జాతీయ రికార్డుల్లోకి శ్రీకాకుళం జిల్లాని తీసుకువెళ్ళడమే కాకుండా జిల్లాలో ఉన్న ఓటర్లందరికీ, 18 నిండిన అర్హులైన వారందరికీ కూడా ఓటు హక్కు కల్పించామని, వారందరూ కూడా ఓటు వినియోగించుకోవడానికి సంసిద్ధం అవ్వాలని, సిబ్బంది అందరూ కూడా ఎలక్షన్ విధుల్లో వాళ్ళు పారదర్శకంగా పనిచేస్తూ ఎలక్షన్స్ని, ప్రజాస్వామ్యాన్ని, మన డెమోక్రసీని కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8,223 మెంబర్స్ అంటే ఓటు హక్కు కలిగిన యూత్ వచ్చేసి ఇక్కడ ఓటు వేస్తామన్న దానిపైన మన నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఇక్కడ ప్రమాణం చేయడం జరిగింది. అలాగే మా తల్లికి సాంగ్ కూడా పాడడం జరిగింది. ఇలా ఒక వెన్యూలో ఇంతమంది వచ్చేసి ఇక్కడ లైక్ ఓటు వేస్తామన్న ప్రమాణం అనేది వరల్డ్ వైజ్గా జరిగింది, ఫస్ట్ టైం కాబట్టి దీన్ని వరల్డ్ రికార్డులోకి ఎంటర్ చేయడం జరిగింది. ఈరోజు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అలాగే జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ కార్యక్రమము ఎంటర్ అయ్యిందండి. ఈరోజు యూత్ అనేది వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేది గతంలో ఎన్నో విషయాలలో రుజువైంది. అలాగే ఈరోజు కూడా ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది.